గత కొన్ని రోజుల నుంచి బీసీసీఐ బీసీసీఐ టీమిండియా మేనేజ్మెంట్లో మార్పులు చేస్తున్న విషయానికి అందరికీ తెలిసిందే ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని గౌతమ్ గంభీర్ ఇప్పటికే నియమించగా సహాయక సిబ్బందిని కూడా ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది ఇందుకు గంభీర్ సూచనలు కూడా తీసుకుంటోంది ఇప్పుడు అతని సూచన మేరకే బౌలింగ్ కోచ్గా మోర్నే మోర్కెల్ను మొన్మోర్కెల్ నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం నిజానికి బౌలింగ్ కోచ్గా మాజీ పేసర్ జహీర్ జహీర్ఖాన్ను తీసుకోవచ్చని గతంలో వార్తలు వచ్చాయి ఒకప్పుడు గొప్ప బౌలర్లలో ఒకడిగా చలామణి అయిన ఆయనపైపే బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం కూడా జరిగింది ఓ బీసీసీఐ అధికారి సైతం భారతీయుడినే బౌలింగ్ కోచ్గా నియమించడం జరుగుతుందని పరోక్షంగా జహీర్ ప్రస్తావన తీసుకొచ్చాడు కాని గంభీర్ మాత్రం వినయ్ కుమార్ మోర్కెల్ లక్ష్మీపతి బాలాజీ పేర్లను సిఫార్సు చేశాడట అందున మోర్నేనే తీసుకోవాల్సిందిగా అతను పట్టుబడినట్లు తెలుస్తోంది దీంతో గంభీర్ కోరిక మేరకు మోర్నీ ను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ బౌలింగ్ కోచ్ నియామకం విషయంలో ఇంకా ఫార్మాలిటీస్ కాలేదు అవి త్వరలో పూర్తవుతాయని మేము ఆశిస్తున్నాం శ్రీలంక సిరీస్ తర్వాత మోర్నే మోర్కెల్ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది అని చెప్పుకొచ్చారు మొత్తానికి ఈ విషయంలో గంభీర్ తన పంతం నెగ్గాడని స్పష్టమవుతోంది కాగా రెండు వేల పద్నాలుగులో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో వాళ్ళిద్దరూ కలిసి ఆడారు లక్నో జట్టుకి గంభీర్ మెంటార్గా ఉన్నప్పుడు కూడా మోర్కెల్ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు అంతర్జాతీయ క్రికెట్లో కోచ్గా పనిచేసిన ఆయన ఇప్పుడు గంభీర ఆధ్వర్యంలో భారత జట్టుకి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు